ఈ దుర్మార్గులు వీళ్ళు నిజంగా మనుషులే కాదు వీళ్ళు తెలంగాణ ప్రజల యొక్క రక్తమాంసాలు తాగి తిని ఇల్లు మేపుతు ఇంట ఇంటోళ్ళని మేపుతున్నారు ఇల్లు మేస్తున్నారు మేపుతున్నారు రైతు బంధు ట్రాక్ తప్పింది पुलिस पाप मोन नैन पीएम गार वो वरंगल ना पे पुलिस ना दी कास्टेबल सर मैं जीता रे एपड़े पद्धति ने अरियर्स इतर इला पेपर चूस्ते लक्चर रोड मीदने इलेक्ट्रिसिटी डिपार्टमेंट एंप्लायी रोड मीदने पुलिस की जीता गवर्नमेंट एंप्लायी जीता वीलू अराचकमेमो लक्षल को पैसल तो రాజకీయాలు చేస్తారు కాంగ్రెస్ వానికి పైసలు ఇచ్చి బి ఫాములు బ్లాంక్ బి ఫాములు తీసుకుంటాడు కేసీఆర్ వీడే టికెట్లు ఇస్తాడు వాన్ టికెట్లు వీడే ఇస్తాడు ఆడు గెలిచినాక అందుకే పిక్తరేటు గెలవనోడు ఎలక్షన్ల కంటే ముందు గాయమైతాడు కొన్ని మీడియా ఛానళ్ళకి పాపం ఆ మీడియా ఛానళ్ళకి ఆ మీడియా మిత్రులకు తెలియదు రేవంత్ రెడ్డి పైసలు పంపగానే కాంగ్రెస్ ప్యాకేజ్ అనుకుంటారు రేవంత్ రెడ్డికి కేసీఆర్ పంపుతాడు పైసలు రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలే 2014 ఏడుగురు వీకిన్రు 2018లో 12 మంది వీకిన్రు 2023లో పీకర్ అని ఏంది గ్యారెంటీ మీ ఎమ్మెల్యేలు 2018లో నా నియోజకవర్గంలో ముగ్గురు గాయపోయారు 4 రోజుల ముందర ఎలక్షన్ల ముందర మీ క్యాండిడేట్లు ఒక ఆమెనైతే ఎలక్షన్ గాగానే 2 రోజులు టిఆర్ఎస్ కండో కప్పుకుంది కాంగ్రెస్ క్యాండిడేట్ నువ్వు ఏం గ్యారెంటీ ఇస్తావయ్యా రేవంత్ రెడ్డి అన్నట్టున్నాడు ఉచిత విద్యుత్ మీద నేను కూడా మైకుండేనండి ఆయన అనగానే ఇది మాకు గుర్తున్నది శినం ఉన్నప్పుడు 90లల్లో రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ ఇస్తా అంటే చంద్రబాబు నాయుడు ఉచితాలకి ఉచితాలు అనుచితం అన్నాడు అని దానికి వ్యతిరేకంగా ఉండే ఆయన 99లో ఉచిత విద్యుత్ అన్నా కూడా ఓడిపోయారు కాంగ్రెస్ గవర్నమెంట్లకు రాలే 2004లో మొట్టమొదటి సంతకం రాజశేఖర్ రెడ్డి పెట్టింది గిదే అనుకుంటా ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ అప్పుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం ఉన్నాడు యాక్టివగా ఆయన ఇయాలట కూడా తెలుగుదేశం పాలసీ మాట్లాడుతున్నాడు అని నేను అనుకున్నా అమాయకుణ్ణి అది కాదు కర్ణాటక ఎలక్షన్ గాంగనే కేసీఆర్ పైసలు ఇటు పంపించి కాంగ్రెస్ వానికి కాంగ్రెస్ వాడు మీడియాకు పంపిస్తే కొందరు మీడియా అమాయకులు పాపము కాంగ్రెస్ ని లేపేది వదిలేట్టిరు అది జరే ఎక్వలైజేసింది అంటే ఊహాజనికమే కానీ కేసీఆర్ అనుకోవడానికి ఎక్వలైజేసింది టక్కన ఫోన్ చేసి రేవంత్ కొట్టిండు ఏయ్ తమి నీకు అనుకున్న దానికంటే ఎక్వలైజేసింది దించు అన్నాడు అన్న నాకు దించుడు రాదే అరే నీ దించుడు నీ పని ఎక్కిచుడు నా పని నువ్వు దించు అన్నాడు ఏం చేయాలి అంటే 3 గంటలు దాలని ఇచ్చేసి ఉచిత విద్యుత్ అవసరం లేదని స్టేట్మెంట్ ఇయన్నాడు నన్ను భజంద్రి చేస్తారు రోడ్ల మీద కొడతారు రైతులందరూ అంటే సరే అమెరికా పోతున్నావు కదా ఆడ మాట్లాడిపోయి వచ్చే వరకు కాంగ్రెస్ వడతది రైతులు కూడా మర్చిపోతారు ఈ ఎక్కిచ్చుడు దించుడు నీది కాదు అది పంచాయతీ అది నా పంచాయతీ నేను ఉద్యమం చేసే టైంలో కూడా ఉద్యమాన్ని వెంచినా అవసరం ఉన్నప్పుడు దించినా ఇంకా మీ కాంగ్రెస్ పార్టీ ఎంత నేను ఉద్యమాన్ని వెంచినోని దించినోని మీ కాంగ్రెస్ పార్టీ ఎంత గది అరే నేను రుజువులు ఇస్తున్నానే నేను రుజువులు ఇస్తున్నా నీకు జవాబు చెప్పమని మరి ఇప్పుడు వెంకటరెడ్డి తప్ప మరి వెంకటరెడ్డి తప్ప నేను అంటున్నానా ఇప్పుడు వెంకన్న అడలేడా 3 గంటలు దాలని ఏరైతే చెప్పినాడు రేవంత్ రెడ్డికి ఛానల్లోళ్ళు మోసపోకుర్రి ప్రజలు మోసపోరు ఏ ఛానల్ ఏడికెళ్ళొత్తదో తెలుసు ప్రజలకి నాలే కామాయకుడు నేను కూడా తెలుగుదేశం పాలసీ ఇంకా రేవంత్ రెడ్డి మైండ్లో ఉన్నదనుకుంటున్నా అది కాదు కేసీఆర్ ఆడిస్తున్నారు ఇలా ఆడుతున్నారు రేవంత్ అన్నాడట కూడా ఆయనతో కాంగ్రెస్ పడ్డాక మళ్ళా పెరగకపోతే అన్నాడంట పెంచే పని నాదిరా భయ్
నేను ఎప్పుడు కేటీఆర్ని పెంచాలని పెంచుతా, దించాలని దించుతా, ఈయన్ని దించినప్పుడు హరీష్ గారిని పెంచుతా, అవన్నీ నేను పెంచుడు దించుడు నేను చూసుకుంటా, నువ్వు చెప్పింది చేయాలన్నట్టు. ఉద్యమాన్ని పెంచినోని దించినోని మీరు అందరూ లెక్కనా? ఇది బీవేర్ ఆఫ్ కేసీఆర్స్ ఆల్ పార్టీ పాలిటిక్స్. ఈ చరిత్ర చూస్తుంటే, ఈ 5,500 కోట్లు లెక్క చూస్తుంటే, ఈ కల్వకుట్ల కుటుంబము, మళ్ళీ ఈయన రేవంత్ రెడ్డి స్పీచ్ చేయగానే ఆయన బిజినెస్ పార్టర్ రోడెక్తుంది తక్షణమే. మళ్ళీ కోఆర్డినేషన్ ఉంటుందండి, హౌ కమ్? ఆడనేమో ఏ పొద్దున్న మధ్యాహ్నమో ఇచ్చిండు అమెరికాలో, ఈడనేమో రాత్రి ఉంటుంది. కానీ కోఆర్డినేషన్ చూడండి, బియాండ్ టైమ్ లైన్స్, పొద్దున్న లేవనే రోడెక్తుంది. As though she knows that he is going to make that statement. Intara inta aviniti, inni lakshala kotla aviniti, inta paisal involvementu, kadupula tipputunnadi, vaanti kostunnadi chustunte. Inta avinitiya, raithulu allaadutunnaru, udyogasthulaku jeethalu levu, పోరాళ్ళకి చదువులు చక్కగా లేవు, స్కూళ్ళు చక్కగా లేవు, టెక్స్ట్ బుక్లు లేవు, హాస్పిటల్లో డాక్టర్ లేరు, నర్సులు లేరు, బెడ్స్ లేవు. డాక్టర్ గారు బెడ్స్ లేవంటారు. గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీకి పోతే సెప్సిస్ అవుతున్నది. జగిత్యాల ఎన్ని కేసులు? ఒకటి దస్తి మర్చిపోయింది లోపల, ఆపరేషన్ చేసి దస్తి మర్చిపోయింది. ఎట్లా అక్కడ ఎమ్మెల్యే, వాళ్ళ ఎమ్మెల్యే జగిత్యాల ఎమ్మెల్యే, ఇవన్నీ కామన్ అంటున్నాడు. పురుగుల భోజనం పెడుతురు పిల్లగాళ్ళకి, ఇప్పుడు అది కూడా లేదు, మిడ్ డే మీల్ గాయబ్. మళ్ళీ వీడు బంగారు తెలంగాణ అంటాడు, ముద్ర నష్టపోడు, బిజినెస్ పార్ట్నర్ కవిత ఇంకోరండి. వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళకి తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. మీరు నాకంటే పెద్ద అమాయకులు, సుభాషన్న నేను చెప్తున్నా అండి, లిటరలీ దిస్ ఇస్ సో స్టింకింగ్. ఈ కల్వకుట్ల కుటుంబం ఎంత పాపం మూటగట్టుకున్నదంటే, ఇలా మొఖాన తెలంగాణల అతి కర్రె కాకి కూడా రెట్టేది ఇలా మొఖాన, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్. ఐఎమ్ మేకింగ్ దిస్ స్టేట్మెంట్, పాపము అసలు బియాండ్ లిమిట్స్. ఇఫ్ ఎనీ నేషనల్ మీడియా ఇస్ దెల్, ఐ విల్ రిపీట్ దట్ స్టేట్మెంట్ ఇన్ ఇంగ్లీష్. ద డార్కెస్ట్ క్రో ఆఫ్ తెలంగాణ విల్ నాట్ పూప్ ఆన్ దేర్ ఫేసెస్, కల్వకుంట్ల ఫ్యామిలీస్ ఫేసెస్. సచ్ ఈస్ ది కరప్షన్, ఇట్ సక్స్, ఇట్ స్టింక్స్.